మలాస్కా వర్గానికి చెందినటువంటి మరొక విభాగాన్ని పరిశీలించినట్లయితే పాలిప్లాకోఫోరా అనేటువంటి విభాగపు జీవులను జీవులలో సాధారణంగా అనేక ఫలకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా శరీరం పైన మనకు కర్పరము అనేక ఫలకాలుగా విభజింపబడి ఉంటుంది. అందుకే వీటిని పాలిప్లాకోఫోరా, పాలీ అంటే అనేకము, అనేక ఫలకాలు కలిగి ఉండడం వల్ల దీనికి పాలిప్లాకోఫోరా అనేటువంటి విభాగము పేరు ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ముఖ్య లక్షణాలను మనం పరిశీలించినట్లయితే వీటి శరీరము లేదా దేహము అనేటువంటిది పృష్ఠోదరముగా అణచబడి ఆకువలే ఉంటుంది. పృష్ఠోదర భాగాలలో ఒకటి శరీరము అణచబడి ఉంటుంది. ఇవి ద్విపార్శ్వ సవస్తవాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క శరీరాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజింపవచ్చు. అందుకే ఇవి ద్విపార్శ్వ సవస్తవం కలిగినటువంటి జీవులుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా కర్పరము అనేటువంటిది 8 ఫలకాలుగా విభజింపబడి ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా కర్పరము 8 ఫలకాలుగా విభజించబడి మనకు కనిపిస్తుంది. వీధి లోపల పాదము వెడల్పుగాను బల్ల పరుపుగాను ఉంటుంది. మనము జీవి యొక్క మరోవైపు చూసినట్టయితే నోరు మరియు పాదము అనేటువంటిది కనిపిస్తుంది. ఈ పాదము వెడల్పుగా ఉండి మరియు బల్లపరుపుగా ఉంటుంది. ఇది గమనానికి తోడ్పడుతుంది. ఇవి నీటిలో నివసిస్తాయి కనుక నీటిలో నివసించడానికి ఈ జీవుల లోపల గిల్స్ లేదా ముప్పలు అనేటువంటివి ఏర్పడ్డాయి. వీటి లోపల 6 జతల నుంచి 88 జతల వరకు ముప్పలు వీటి లోపల మనకు కనిపిస్తాయి. వీటి ద్వారా నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేసి శ్వాసక్రియ లోపల ఈ ముప్పలు సహాయపడతాయి. నాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ కూడా పురాతనమైనటువంటిదే, ప్రాథమికమైనటువంటిదే, నిచ్చెనలాగా ఉంటుంది. కానీ వీటి లోపల నాడీ సందులు ఉండవు. అభివృద్ధిని మనం పరిశీలించినట్లయితే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లేదా పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. వీటి యొక్క జీవిత చరిత్ర లోపల మనకు లార్వా దశ అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకే దీన్ని పరోక్ష అభివృద్ధి అన్నారు. వీటిలో ఏర్పడేటువంటి లార్వాను ట్రోపోఫోర్ డింబకము అని అంటారు. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు కైటాన్ మరియు లెపిడోప్లూరస్ వంటి ఉదాహరణలు ఈ విభాగానికి చెందిన జీవుల లోపల చేర్చడం జరిగింది. ఇవి పాలిప్లాకోఫోరా విభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు.